ఇప్పటిదాకా 20,000 డిపాజిట్స్ దాదాపు 50 కోట్ల రూపాయలు కలెక్ట్ అని చెప్పి మనం మొత్తం దేశవ్యాప్తంగా కలెక్ట్ అని చెప్పి తెలుస్తుంది. మనం ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రిజర్వ్ పే వాళ్ళని మనం సమన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చినట్టు ఎవరో ట్రాన్సాక్షన్ చేసినారనేది కూడా మనకు వాళ్ళంతా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ నెంబర్ ఎంతమంది మోసపోయినారనేది మనకు ఈ ఒక మొత్తం ఈ వాళ్ళ డాక్యుమెంట్ స్టడీ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. సో దీనిలో మనము మొత్తం మనము ఫర్దర్ మనం ఇన్వెస్టిగేషన్ మనము చేస్తే తెలిసిందేమంటే ఇదే ప్రతాప్ అనేవాడు అంతకుముందు ఒక చైనా బేస్డ్ ఒక కంపెనీ ఉండింది, టాప్ 1 మొబైల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి. ఇది 2016లో ఒక కంపెనీ అని ఇక్కడేమో మన ఇండియాలో కంపెనీ లేదు కానీ ఆ కంపెనీ కోసం ఈమె పనిచేసేవాళ్ళు ఎవరు ఏవని ఉదయ్ ప్రతాప్ అనేవాడు. ఉదయ్ ప్రతాప్ అదేవిధంగా అక్కడ ఈ కంపెనీ ఒక బిజినెస్ లీడ్ అంటారు. ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు ఆమె పెయింగ్ బాయ్ అని చెప్పి అలియాస్ జూవి అని చెప్పి ఈయన ఒక ఫ్రెండ్ ద్వారా ఈయన ఉదయ్ ప్రతాప్ని కలవడం జరిగింది. సో తర్వాత ఈ ఉదయ్ ప్రతాప్ కూడా ఆయన ద్వారా కొన్ని బిజినెస్ చేస్తూ తర్వాత కొన్ని కంపెనీస్ కూడా కన్సల్టెంట్గా అపాయింట్ కావడం జరిగింది. టెలికామ్ వాల్యూ కూడా మార్కెట్లో కూడా ఇలాంటి ఒక ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి కూడా మనకు ఇన్ఫార్మేషన్ రావడం జరిగింది. మనము ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రాయదుర్గంలో రెస్ట్ కావడం జరిగింది. సో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏవని ఉదయ్ ప్రతాప్ ఈయన గుర్గావ్ నేటివ్, ఈయన డైరెక్టరు మోబి సెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒక డైరెక్టరు. అదేవిధంగా కార్పోర్ ఫౌంటైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుర్గావ్ దాంట్లో కూడా ఈయన ఒక డైరెక్టర్. ఈ రెండు కూడా ఫ్రాడ్లెంట్ కంపెనీస్. ఓన్లీ పేపర్ పైన ఉన్న ఈ రెండు కంపెనీస్ ఎక్కడ కూడా ఈ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా అడ్రస్ కానీ ఏం లేదు, జస్ట్ పేపర్ పైన ఉన్న ఈ కంపెనీస్. అదేవిధంగా ఈయన ఇలాంటి ఒక కంపెనీస్కి ఒక అథరైజ్డ్ సిగ్నేటరీ అంటే బ్యాంకు ఏమో డీల్ చేయాలంటే ఒక సిగ్నేటరీ అవసరం ఉంటుంది. ఈయన ఈ కంపెనీస్ అందరు కూడా మెయిన్ ఒక అథరైజ్డ్ సిగ్నేటరీ. అదేవిధంగా సెకండ్ A2 and A3 నితీష్ కుమార్ కొటారియా అండ్ రాజేష్ శర్మ అని చెప్పి వీళ్ళు మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్. వీళ్ళందరూ కూడా ముగ్గురు కలిసినారు. మెయిన్ ఈయన ప్రతాప్ ఉదయ్ ప్రతాప్. ఈయన దగ్గర వీళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు కావడంతో వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా తయారయ్యి వీళ్ళు మెయిన్ ఒక మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్. తర్వాత వీళ్ళు కూడా అనే కొన్ని కంపెనీస్లో డైరెక్టర్గా పెట్టడం జరిగింది. డైరెక్టర్ యాడ్స్టక్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్పోర్ ఫౌంటైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ గుర్గావ్ బేస్డ్ కంపెనీలు కూడా ఇద్దరు కూడా డైరెక్టర్స్ కావడం జరిగింది. సో వీళ్ళు మెయిన్ వీళ్ళు మోడస్ ఆపరేండి ఏమంటే వీళ్ళు ఒక స్కీమ్ని లాంచ్ చేశారు షేరింగ్ ఎకానమీపై. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక బిజినెస్ చేస్తూ ఒక ఫ్రెండ్షిప్ ఉండింది. తర్వాత ఈ ఒక వర్కింగ్లోనే వాళ్ళు ఇంకా ఇద్దరు అక్యూజ్ అయిన మన రాజేష్ శర్మ ప్లస్ నితీష్ కుమార్ కొటారియా కూడా వాళ్ళు ఈ ఒక్క ఉదయ్ ప్రతాప్ కూడా కలవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక ముఠాగా తయారైనారు. ఎవరెవరు మన ఉదయ్ ప్రతాప్, పెంగ్ బాయ్ అలియాస్ జావి, నితీష్ కుమార్ కొటారియా, రాజేష్ శర్మ వీళ్ళందరూ కూడా కలిసి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన మోబీ సెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఒకటి ఒక కంపెనీ కూడా వాళ్ళు అక్వైర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇది ఏదో బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావాలంటే ఈ చైనీస్ ఒక పంపడం జరిగింది. సో ఆ వాట్సాప్ అడ్మిన్స్ మొత్తం ఈ కంట్రీలో ఉన్న అన్ని వాట్సాప్ కూడా ఈ లింక్ పెట్టుకోవడం జరిగింది, షేర్ బై ఆర్ షేరింగ్ బై ఎకానమీ అని చెప్పి. సో వీళ్ళందరూ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా డిపాజిట్ కావాలని చెప్పి వాళ్ళు ఇట్లా మీరు డిపాజిట్ చేస్తే మీకు మంచి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడంతో చాలామంది అంటే ఆల్మోస్ట్ 20,000 మంది దాదాపు 50 కోట్ల రూపాయలు ఈ ఒక షేరింగ్ ఎకానమీ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తము 90 డేస్లో 4.5 టైమ్స్ ఇస్తానన్నారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ మీకు డైలీ 11% ఇంట్రెస్ట్ ఇస్తానన్నారు. బ్యాంక్స్లో సంవత్సరానికి 10-11% ఇంట్రెస్ట్ ఇస్తే వీళ్ళు రోజు 11% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి పబ్లిక్ అందరూ కూడా ఎంటైజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా 90 డేస్లో 4.5 టైమ్స్ ఇస్తానన్నారు. వీళ్ళన్ని సెక్షన్స్ ఎవరు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా టార్గెట్ చేస్తూ ఈ ఒక్క డిపాజిట్ కలెక్షన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మొత్తం మీ దగ్గర 300 రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు డైలీ 15 రూపాయలు ఇస్తాను, మొత్తం 90 డేస్ ఇస్తానన్నారు. అంతే ఒక 90 డేస్ తర్వాత 1,350 రూపాయలు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ స్కీమ్ అయితే. సెకండ్ స్కీమ్లో 3,000 రూపాయల స్కీము
అంటే డైలీ మీకు 150 రూపాయలు ఇస్తాను 90 డేస్ 90 రోజు మీకు ఈ 150 చొప్పున మీకు వాపస్ నేను మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తానని చెప్పడం జరిగింది సో 3000 పైన మీకు వచ్చే డబ్బులు లాస్ట్లో 90 డేస్ తర్వాత 13500 రూపాయలు నెక్స్ట్ స్కీమ్ 3 ఒక ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ 15000 రూపాయస్ సో దాంట్లో మొత్తం మీకు 90 డేస్ తర్వాత అంటే రోజు 750 రూపాయలు చొప్పున 90 డేస్ ఇస్తానని చెప్పి వాళ్ళకి అని ప్రామిస్ చేయడం జరిగింది 60500 రూపీస్ అని ఇస్తానని చెప్పి వాళ్ళు ఒక ఈ స్కీమ్ 3 స్కీమ్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దాదాపు రోజు 11% చొప్పున మీకు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో పబ్లిక్ చాలామంది ఈ యొక్క స్కీమ్కి అట్రాక్ట్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన లింకు ccco.com వచ్చిన లింక్ అందరూ కూడా క్లిక్ చేస్తూ ఈ ఒక వాళ్ళ ఒక పర్సనల్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కూడా తెలుసో తెలియక ఫార్వర్డ్ చేస్తున్నారు ఎవరు కూడా ఫార్వర్డ్ చేయొద్దు ఇలాంటి లింక్ కూడా ఫార్వర్డ్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను మనం కూడా సైబరాబాద్ పోలీసు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్ యూడబ్ల్యూ ఆఫీషియల్స్ ఇలాంటి స్కీమ్స్ పైన కంటిన్యూస్ నిఘా పెట్టడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా మనము మన సైబరాబాద్ పోలీస్ ఇచ్చే అడ్వైజర్ని ఎప్పుడు కూడా చూడాలి పాటించాలని చెప్పి నేను మరుగురు కోరుతున్నాను ఇలాంటి షార్ట్ కట్ మెథడ్ని ఎవరు కూడా పార్టిసిపేట్ చేయవద్దు ఎవరు కూడా ఇలాంటి షార్ట్ కట్ మెథడ్కు పోవద్దని చెప్పి నేను మరుగురు కోరుతున్నాను అదేవిధంగా ఎక్కడైనా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు ఎక్కువ ఆశ ఇంట్రెస్ట్ ఆశ చూపిస్తారంటే అలాంటి స్కీమ్ అంతా మోసపూరిత స్కీము అంతా మోసపూరిత స్కీము ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నేను మరుగురు కోరుతున్నాను ఇప్పుడు మన గత ఒక 1 ఇయర్ నుంచి చూస్తే మనము భారత ప్రభుత్వము అనేక మనము చైనీస్ అప్లికేషన్స్ అన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది చైనీస్ ఇప్పుడు మీరు గత 1 ఇయర్లో చూస్తే మన దగ్గర అంతకుముందు క్రిప్టో ట్రేడింగ్ పేరుతో చైనీస్ వచ్చి ఒక ప్రాడక్ట్ స్కీమ్ చేశారు తర్వాత మన బెట్టింగ్ అండ్ ఆన్లైన్ రమ్మీ అని చెప్పి ఒక సెకండ్ మెథడ్ని ఫాలో చేశారు ఇంకా థర్డ్ అందరు కూడా తెలుసు లోన్ యాప్స్ ద్వారా వాళ్ళు రెంట్స్ని మీకు చేస్తాం కాబట్టి మాకు ప్రాఫిటబుల్గా ఉంటుంది అదే ప్రాఫిట్ మీకు షేర్ చేస్తున్నామని నమ్మించారు తర్వాత ఇవి జేబీ ఆర్ పెంగో ఉదయప్రదా సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ సారీ కంపెనీస్ అన్ని కూడా 1 ఇయర్లోనే నెక్స్ట్ ఇంకొక అతను పీటర్ మనకు తెలియదు బట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఉదయప్రతాప్ సురేష్ కుమార్ కొటారి రాజేష్ శర్మ బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన రేజర్ పే పేమెంట్ గేట్వే ద్వారా ఈ అన్ని కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరగడం జరిగింది సో వాళ్ళు ఈ యొక్క వాళ్ళకు వచ్చిన లింక్లో వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళు ఒక రిజిస్టర్డ్ నంబర్ పెట్టుకునేది ఆ రిజిస్టర్డ్ నంబర్కి ఈ యొక్క లింక్ వచ్చేది ఈ లింక్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఒక వర్చువల్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళ అప్లికేషన్లో మీరు ఇంత 300 రూపాయలు వస్తే మీకు ఇంత మీ బ్యాలెన్స్ ఉందని చెప్పి వాళ్ళు ఒక వర్చువల్ బ్యాలెన్స్ని వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది సో వీళ్ళు మొత్తము ఈ వచ్చిన ఒక అమౌంట్ని ఏదైతే అమౌంట్ వస్తుంది వాళ్ళు రెమిటెన్సెస్ కానీ వాళ్ళు పేమెంట్స్ కానీ వాళ్ళు వర్చువల్ అప్లికేషన్లో చూపిస్తూ మీకు ఏమేమి వచ్చే అమౌంట్ అంతా వాళ్ళకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు పంపించేవాళ్ళు సో ఇనిషియలీ పబ్లిక్ కూడా కొంచెం అనుమానం పడినారు ఏమంటే ఇట్లా 11% ఇంట్రెస్ట్ ఇస్తాయి ఎట్లా ఇస్తారు 4.5 ఎట్లా ఇస్తారని చెప్పి కొంచెం పబ్లిక్ అనుమానం వచ్చింది కానీ కొంత ఇనిషియల్ స్టేజ్లో అంతకుముందు వచ్చిన స్కీమ్ టైప్లోనే వీళ్ళు కూడా కొంత ఇనిషియల్గా కొంతమంది వాళ్ళు పేమెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళు అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది సో ఇట్లా పబ్లిక్ కొంచెము ఇనిషియల్గా వాళ్ళ అనుమానం పడిన తర్వాత బిలీవ్ చేశారు తర్వాత చాలా పెద్ద